ది సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ పట్వాడ పాలెం నెల్లూరు వారు సమర్పించు సత్య సందేశములు. మీకేదైనా ప్రార్థన అవసరతలు నేడలా మాకు తెలియజేయవచ్చును. మీరు దేవునిలో ఎదగాలని మా ఆకాంక్ష. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమ చూచెదవు, ఆయనే సమస్తమును చేయువారు. నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమ చూచెదవు, ఆయనే సమస్తమును చేయువారు. శూన్యముగాను స్థితిలోను కలుగా చేసిన వాక్యమును, శూన్యముగాను స్థితిలోను కలుగా చేసిన వాక్యమును, ఇప్పుడే మార్చును తన సృష్టిగాను నిస్సందేహముగా నిన్ను. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమ చూచెదవు, ఆయనే సమస్తమును చేయువారు. వాక్యం చెప్పే ముందుగా సాక్ష్యం అందించి తర్వాత వాక్యంలోకి వెళ్తాము. సాక్ష్యం చెప్పుకో ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సమీపింపరాని తేజస్సులో మీరు మాత్రమే వసిస్తూ అమరత్వం కలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఒకప్పుడు చీకట్లోను పాపంలోను అపవిత్రతలోను ఉన్న నన్ను నా కుటుంబాన్ని ప్రభా పరిశుద్ధుల్లోకి నడిపించి మీరు నిజ దేవుడని తెలియజేసి ప్రభా మీ మార్గంలో నడిపిస్తున్నందుకు వందనాలు. మీరు ఇచ్చిన ఆ గొప్ప అయ్యా మీకు రక్షణ బట్టి మీకు వందనాలు చెల్లిసి సాక్ష్యం ద్వారా అనేకులతో మీరే మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. ప్రభాని యేసు క్రీస్తుని నమ్మక ముందు మేము ఎలాంటి స్థితిలో ఉన్నామో, ప్రభాని యేసు క్రీస్తుని నమ్మిన తర్వాత మా స్థితి దేవుడు ఎలా మార్చాడో మేము మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. దేవుని నామానికి స్తోత్రం. మేము మా నాన్నగారు బ్రాహ్మిన్స్. మా అమ్మగారు యేసు ప్రభు నమ్మినప్పటికీ మా నాన్నగారిని వివాహం చేసుకున్న తర్వాత ఆ హిందూ పద్ధతిలోనే మేమందరం ఉన్నాము. మేమున్నటువంటి కాలనీలు అంతా కూడా ఆ బ్రాహ్మిన్స్ వాళ్ళే ఉన్నారు. కాబట్టి చిన్నప్పటి నుంచి ఆ దేవాలయాలకు వెళ్ళడం మాకు ఇష్టం. అలాగే అందరూ ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క పూజ ప్రతిరోజు జరిగేది. ఆ పూజా కార్యక్రమాల్లో మేమందరం పాలు పంచుకునే వాళ్ళము. అలా చాలా సంవత్సరాలు మేము కొనసాగిన తర్వాత అమ్మగారికి మా మదర్కి దేవుడు గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడు. అలా గవర్నమెంట్ ఉద్యోగంలో మేము కొనసాగుతూ సంతోషంగా ఉన్న మా కుటుంబంలో అమ్మగారు ఏం చేశారంటే ఆ ఆఫీస్లో ఉన్నటువంటి కొలీగ్స్కి ఆ సూరిటీ ఇచ్చారు. కొన్ని లక్షల రూపాయలు మేము కట్టాల్సినటువంటి పరిస్థితి అది. మేము చాలా చిన్న వయసులో ఉన్నప్పుడే అలాంటి పరిస్థితి ఎదురైంది. అలా మా నాన్నగారు కూడా బ్రాహ్మిన్ అయినప్పటికీ ఆటో నగర్లో ఫ్లాట్స్ ఇప్పించేటువంటి వర్క్, అక్కడ చేరిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ ద్వారా ఆయనకి డ్రింక్ అలవాటైంది. ఇలా తాగుతున్నటువంటి తండ్రి, అలాగే కుటుంబంలో సమస్యలు మొదలయ్యాయి. అమ్మ వచ్చేటువంటి శాలరీ అంతా కూడా అప్పులు కట్టాల్సినటువంటి పరిస్థితి. ఆ సూరిటీ కట్టిన సూరిటీ పెట్టినటువంటి వ్యక్తులు కూడా మమ్మల్ని మోసం చేసినటువంటి పరిస్థితిలో మేము ఉన్నాము. అప్పుడు అనేక గుళ్ళకి వెళ్ళాము, పూజలు చేశాము. అలాగే మా ఇంటి పక్కన వాళ్ళు ఏం చెప్తే దాన్ని కొనసాగించేటువంటి వాళ్ళం. అయితే అప్పులు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి, తెచ్చేటువంటి శాలరీ సరిపోలేనటువంటి పరిస్థితి. అలాగే నాన్న డ్రింక్ చేసి ఇంకా అతను కూడా మమ్మల్ని హింసించడం ప్రారంభించాడు. కాబట్టి అలాంటి పరిస్థితిలో ఒక ఆంటీ అంకులు మా ఇంటికి వచ్చి యేసు ప్రభుని గురించి చెప్పారు. అయితే యేసు ప్రభుని ఇష్టం లేనటువంటి మేము యేసు ప్రభుని నమ్మడం ఇష్టం లేదు కాబట్టి వాళ్ళని మా ఇంటి నుంచి పంపించేశాము. అది దేవుని నామానికి స్తోత్రం. అమ్మని రోజు నేను ఆ బస్సు ఎక్కించడానికి ఆ ఆంటీ అంకులు ఉన్నటువంటి ఆ వీధిలోనే వెళ్తూ ఉండేవాళ్ళం. ఒక దినం మా ఆంటీ నాతో మాట్లాడారు, ప్రతిరోజు 4 గంటలకి మా ఇంట్లో ప్రార్థన జరుగుతుంది, ఆ అమ్మకు రాలేకపోయినా నువ్వు రావచ్చు కదా అని నాతో చెప్పారు. కానీ ఎన్ని నెలలు వాళ్ళు చెప్పినా నేను ఏ రోజు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. కానీ ఒక దినము వాళ్ళ ఇంటికి 4 గంటలకి సాయంత్రం 4 గంటలకి వెళ్ళడం జరిగింది. అక్కడ యేసు ప్రభు గురించి మాటలు విన్నాను. అలాగే మొదటి రోజు నాకేం అర్థం కాలేదు, వీళ్ళు ఏదో చెప్తున్నారులే, వాళ్ళ మతంలోకి నన్ను తీసుకోవాలని ప్రయత్నిస్తున్నానని యేసు ప్రభుని అంగీకరించలేదు. కానీ ఆంటీ ప్రతిరోజు కూడా
అలా వెళ్తున్నప్పుడు మరలా నన్ను పిలిచేవాళ్ళు. అలా ఒక రోజు గడిచింది. అలా కొద్ది దినముల తర్వాత నేను 10th class సెలవులు ఎగ్జామ్స్ రాసినటువంటి సెలవుల్లో అలా సెలవుల్లో ఉన్న టైంలో ఆంటీ చెప్పారు, నువ్వు ఎప్పుడెలా ఖాళీగా ఉన్నావు ఈ సెలవుల్లో అక్కడక్కడికి వెళ్ళడం ఎందుకు, ప్రతిరోజు జరుగుతుంది మా ఇంట్లో ప్రేయరు, నువ్వు రమ్మని నన్ను బలవంతం చేశారు. కాబట్టి ఆంటీ అంకుల్ దగ్గరికి వెళ్ళి ఆ మాటలు వింటూ ప్రతిరోజు దేవుని మాటలు వినడం వల్ల దేవుడు నన్ను రక్షించడం జరిగింది. ఆ మాటలు నా హృదయంలో ఎంతో ప్రశాంతతనిచ్చాయి. కుటుంబంలో సమాధానం లేదు, నెమ్మది లేదు, అలాగే ఒక పక్క అప్పుల సమస్యలు, నాన్న తాగి ఎంతో హింసించేవాడు. అలా మా ఇల్లంతా చీకటిగా ఉండేది, మా ఇల్లంతా కన్నీళ్ళు, రోజు సమాధానం లేనటువంటి స్థితిలో ఉండేవాళ్ళం. కానీ యేసు ప్రభు యొక్క మాటలు నా హృదయానికి ప్రశాంతతనిచ్చాయి, నెమ్మదినిచ్చాయి. ప్రార్థన అంటే ఏదో తెలియదు, బైబిల్ అంటే ఏదో తెలియదు, వాక్యం అంటే ఏదో తెలియదు. కానీ ఆంటీ అంకులు ఆ వాక్యం ఏంటంటే తెలియజేశారు, ప్రార్థన ఎలా చేసుకోవాలో తెలియజేశారు. అలా ప్రభు అయిన యేసుక్రీస్తుని మొట్టమొదటగా మా కుటుంబంలో నేనే తెలుసుకున్నాను, దేవుడు నాకు తెలియజేశాడు ఆయన ఎవరో. అలా వాళ్ళతో పాటు ఆంటీ అంకులతో పాటు చర్చికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత నాన్న ఎంతో మమ్మల్ని హింసించాడు, ఎన్నో రకాలుగా బాధ పెట్టాడు. ఆ యేసు ప్రభుని విడిచిపెట్టాలని ఎన్నో రకాలుగా మమ్మల్ని హింసించినప్పటికీ యేసు ప్రభుని విడిచిపెట్టకుండా అలా ఆయన్ని వెంబడించాను. ఆ దినం నుండి ఈ దినం వరకు కూడా బైబిల్ పట్టుకొని వెళ్ళడం మర్చిపోలేదు, దేవుని వాక్యం చదవడం మర్చిపోలేదు. దేవుని వాక్యాన్ని, దేవుడు నాతో మాట్లాడడం, దేవుడు వాక్యాన్ని ఆ యొక్క ఏది చదువుతున్నానో అలా నడవాలన్నటువంటి ఆ తృష్ణ కోరిక నాలో అధికమైంది. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. అలా ప్రభువుని తెలుసుకున్న నేను ఆ తర్వాత అమ్మని కూడా ప్రభువులోకి నడిపించడం జరిగింది. అమ్మ కూడా హిందూ పద్ధతి అన్నింటినీ విడిచిపెట్టి ప్రభువైన యేసు క్రీస్తుని, ఆ ఇంతకు ముందు ఆమె కాలేజ్ చదివేటప్పుడు, ఆమె స్కూల్ చదివేటప్పుడు ఆ హాస్టల్లో ప్రభువుని తెలుసుకుంది, అయితే మర్చిపోయినటువంటి ఆ ప్రభువుని తిరిగి వెంబడించడం నేర్చుకుంది. అమ్మ నేను అలా యేసు ప్రభుని వెంబడించుతూ ఉండగా దేవుడు మా కుటుంబంలో కార్యాలు జరిగించాడు. ఏ అప్పులతో సమస్యలు మేమున్నామో, ఎవరికైతే సూరిటీ పెట్టామో వాళ్ళు తిరిగి రావడం జరిగింది. ఆ అప్పుల సమస్య నుండి దేవుడు మాకు విడుదల కలుగు చేశాడు. అలాగే మా సిస్టర్ ప్రభువుని నమ్ముకుంది, అలాగే మా బ్రదర్ ప్రభువుని నమ్ముకున్నారు, అలాగే మా ఇంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరినైతే మా సిస్టర్ వివాహం చేసుకున్నారో వాళ్ళు కూడా ప్రభువుని నమ్ముకున్న వ్యక్తులుగా దేవుడు మా కుటుంబాన్ని యావత్తు మార్చాడు. అలా ఆ దినం నుండి అలా నాన్నగారు కూడా ఎన్నో సంవత్సరాలు, 20 సంవత్సరాలు అలాగే ఆ డ్రింక్ చేస్తూనే మమ్మల్ని ఎలాగో చాలా హింసించేవాళ్ళు, చెడ్డ మాటలు మాట్లాడేవాడు, ఆ రాత్రి అయితే కొట్టి తరమేసేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభువుని విడిచిపెట్టలేదు, ఎందుకంటే యేసు ప్రభువుని నమ్మితే పూల బాట కాదు ముళ్ళ బాటని తెలుసు. అలా ముళ్ళ మీద నడుస్తున్నప్పటికీ దేవుడు మమ్మల్ని కాపాడుతానని విశ్వసించాం, నమ్మాము. అలా ఒక దినము నాన్నకి థ్రోట్ క్యాన్సర్ వచ్చింది. ఆ థ్రోట్ క్యాన్సర్లో ఆయన గొంతు వాయిస్ పోయింది, మాట్లాడడం మానేసి సైకిల్ చేయడం ప్రారంభించాడు. అయినప్పటికీ ఆ తాగుడు అనేది వదిలిపెట్టకుండా ఉన్నాడు. ఒక దినం ఏమైందో తెలియదు కానీ నన్ను పిలిచారు. పిలిచి ఆయన చెప్పాడు, యెషయా గ్రంథంలో ఒక మాట తీసి, మిమ్మల్ని ఇంతకాలం నేను హింసించినందుకు ప్రభు నాకు ఈ క్యాన్సర్ ఇచ్చాడని సైకిల్తో చెప్పాడు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి దేవతలు, దేవుళ్ళు ఎవ్వరు కూడా నన్ను రక్షించలేకపోయారు, నా క్యాన్సర్ని బాగు చేయలేకపోయారు, కాబట్టి ఇవేవి వద్దు, అవన్నీ తీసి పడేయమని చెప్పాడు. ఆ తర్వాత ఆయన హృదయంలోనే ప్రభువుని అంగీకరించడం జరిగింది. కాబట్టి బైబిల్లో రాయబడిన నీవు విశ్వసిస్తే నీవును నీ ఇంటి వారు రక్షింపబడతారని. అలా ప్రభు నన్ను నా కుటుంబాన్ని రక్షించి, ఒకప్పుడు చీకట్లో ఉన్న మా కుటుంబాన్ని, ఒకప్పుడు కష్టాల్లో కన్నీళ్ళలో, ఒకప్పుడు అప్పుల బాధతో, అలాగే డ్రింక్ చేసేటువంటి తండ్రితో, అసమాధానంతో ఉన్న మా కుటుంబంలో ప్రభు ఆయన యేసుక్రీస్తును అంగీకరించి ఆయన మార్గంలో నడిచిన తర్వాత ఈరోజు మా కుటుంబంలో ప్రభు సమాధానం ఇచ్చాడు. అందుకే బైబిల్లో రాయబడింది, నీవు కీడు అనుభవించినటువంటి ఏండ్ల కొలది నేను నీకు సంతోషం ఇస్తాను. కాబట్టి ఆ వాగ్దానాన్ని ప్రభు నా పట్ల, నా కుటుంబం పట్ల నెరవేర్చారు. ఈరోజు మేము సంతోషంగా భోజనం తిని నిద్రపోగలుగుతున్నామంటే కేవలం ప్రభు ఆయన యేసుక్రీస్తు కృప అయినది. కాబట్టి ఈ సాక్ష్యాన్ని విన్న మీరందరూ కూడా ప్రభు ఆయన యేసుక్రీస్తుని తెలుసుకోండి, ఆయన మతము కాదు మార్గమై ఉన్నాడు. కాబట్టి అట్టి దేవుడు మాకు తోడైన దేవుడు మీకు కూడా తోడైంటారని ఈ యొక్క సాయంకాల సమయం మందు ఈ సాక్ష్యాన్ని ముగించున్నాము. ఆమేన్. యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉన్నాము. ఈ దినము మనం ఏర్పాటు చేసుకున్నటువంటి బైబిల్ యొక్క గ్రంథంలో నుండి, దేవుని యొక్క అధ్యాయంలో బైబిల్ చదువుకుంటాము. హెబ్రీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు మనం చదువుకుంటాము. హెబ్రీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో
పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకున్న దానికి అపోస్తలులను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దాన్ని కట్టిన వాడెక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబో సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడైండి, దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడైండి, ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణ వల్ని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. చిన్న ప్రార్థన చేసుకుంటాము. మహోన్నతుడకు దేవ, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. ఎన్నికలేని నన్ను ప్రభా ఇటు అర్హతకు యోగ్యుడిగా మార్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. ఆ గాడిదను మీరు జ్ఞాపకం చేసుకోబట్టి ఆ గాడిదకు గుర్తింపు వచ్చింది ప్రభా, మీకు స్తోత్రాలు. ఆ గాడిదను ప్రభా మీరు వాడుకున్న రీతిగా ఈ యొక్క సాయంకాల సమయమందు ఈ గాడిదను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. ఈ గాడిదను కూడా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ధూళినైన నేను ప్రభా, పురుగు వంటి నన్ను జ్ఞాపకం చేసుకొని మీరే మా అందరితో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. ఈ యొక్క సాయంకాల సమయమందు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగంలో మనం ఏర్పాటు చేసుకున్న అంశము దేవుని యొక్క పిలుపు. ఈరోజు బైబిల్ గ్రంథంలో అనేక రకాల పిలుపులు ఉన్నాయి. మనం హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో చదువుకున్న రీతిగా ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో, కాబట్టి పరలోకం సంబంధమైనటువంటి పిలుపు ఉంది. అదే రీతిగా పరిశుద్ధమైన పిలుపు ఉంది. అదే రీతిగా ఉన్నతమైనటువంటి పిలుపు ఉంది. కాబట్టి ఇలా పరలోక సంబంధమైనటువంటి పిలుపుతో దేవుడు ప్రతి ఒక్కరిని పిలుస్తూ ఉన్నాడు. అలాగే ఇక్కడ రాయబడుతుంది దేవుని ఇల్లు. దేవుని ఇల్లు అంటే దేవుని ప్రజలు అని అర్థము. కాబట్టి ఆయన ప్రజల మధ్య సేవ చేయడానికి, ఆయన ప్రజల మధ్య ఆయన గురించి తెలియజేయడానికి దేవుడు పరలోక సంబంధమైన పిలుపుతో, అలాగే ఉన్నతమైనటువంటి పిలుపుతో, అలాగే పరిశుద్ధమైనటువంటి పిలుపుతో దేవుడు మనందరినీ పిలుస్తూ ఉన్నాడు. భూమి మీద మనం అనేక పిలుపులను చూస్తూ ఉన్నాము. భూమి మీద వివాహక పిలుపు ఉంది, అలాగే గృహప్రవేశపు పిలుపు ఉంది, అలాగే ఉద్యోగానికి ఒక పిలుపు ఉంది, అలాగే పుట్టినరోజుకు ఒక పిలుపు ఉంది, మరణానికి కూడా ఒక పిలుపు ఉంది. కాబట్టి భూమి మీద ఎన్నో రకాల పిలుపులు ఉన్నాయి. కానీ బైబిల్ గ్రంథంలో తెలియజేసినటువంటి పిలుపు పరలోక సంబంధమైన పిలుపు. దేవుని నామానికి స్తోత్రములు. పరలోకానికి వాసులుగా ఉండడానికి, పరలోకంలో మనందరం కూడా దేవునితో యుగయుములు సంతోషంగా ఉండడానికి దేవుడు అనేకుల్ని పరలోక సంబంధమైన పిలుపుతో పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి పరలోక సంబంధమైన పిలుపు అంటేనే ఎంతో విలువైనది. మరి పిలిచిన దేవుడు ఎంత ఘనమైన వాడు, నిన్ను నన్ను పిలిచిన దేవుడు ఎంత మహిమ కలిగిన వాడు. దేవుని నామానికి స్తోత్రం. అందుకే పౌలు గారు సెలవిస్తున్నారు ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో, క్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపును కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్ద పరిగెత్తుచున్నాను. కాబట్టి పౌలు గారికి కూడా ఒక పిలుపు ఉంది, ఉన్నతమైన పిలుపు. కాబట్టి ఆ పిలుపుని ఆయన కనుగొన్నాడు. కనుకనే పౌలు గారు ఇటు అటు తప్పిపోకుండా ఆ పిలుపు యొద్ద ఆ పిలుపుని కనుగొని ఆ గురిలోనే పరిగెత్తడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. మన బైబిల్ గ్రంథంలో చూస్తే ఎంతో మందిని దేవుడు పిలిచాడు. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందని అపోస్తులుగాను, కొందని ప్రవక్తలుగాను, కొందని సువార్తికులుగాను, కొందని కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించెను. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఆయన పిలుపులో కొందని అపోస్తులుగా, ఇలా కొందని కాపరులుగా, ఇలా కొంతమంది ప్రవక్తులుగా దేవుడే నియమించి ఉన్నాడు. అందుకే బైబిల్ సెలవిస్తూ ఉంది, నిన్ను ఏ పిలుపులో దేవుడు పిలిచాడో ఆ పిలుపుకు తగినట్లుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు పౌలు గారు తిమోతి ఎంతో మంచి సేవకుడు అయినప్పటికీ తిమోతితో పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. 2వ తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం మనం చదువుకుంటే అంత మంచి సుగుణాలు కలిగినటువంటి తిమోతితో పౌలు గారు సెలవిస్తూ ఉన్నారు. తిమోతి రాసిన 2వ పత్రిక 15వ వచనం, దేవుని యొక్క యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాను, నిన్ను నీవే దేవునికి కనపరుచుకుంటుకు జాగ్రత్త పడము. కాబట్టి ఈరోజు అనేక మంది పిలుపుని పిలిచారని వస్తున్నారు, కానీ దేవుని యొక్క యోగ్యులైనటువంటి పనివాళ్ళుగా కనిపించడం లేదు. సిగ్గుపడనక్కలేని పనివాడుగా అంటే ఇక్కడ నువ్వేం చేస్తున్నావో ఆ పిలుపుకి రేపక్కడ
సిగ్గుపడనక్కలేని పనివాడుగా నిలబడ్డాడని దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నారు. కానీ ఈరోజు బోధిస్తే దేవోక్తులే బోధించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ బోధిస్తే దేవోక్తులు కాదు, కానీ సొంత మాటలు బోధించేటువంటి వ్యక్తులు ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నారు. సత్యవాక్యాన్ని పక్కన పెట్టి అసత్య బోధనలు ప్రకటించే వాళ్ళు మనకు కనిపిస్తున్నారు. అందుకే అదే తిమోతి రాసిన పత్రిక 2 తిమోతి రాసిన పత్రిక 4:3 ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. ఈరోజు సత్యాన్ని సత్యంగా చెప్తే వినేటువంటి ప్రజలు ఎక్కడ కనిపించడం లేదు. అలాగే దేవోక్తులు బోధిస్తే వినేటువంటి ప్రజలు కనిపించడం లేదు, కానీ దురద చెవులు కలిగినటువంటి ప్రజలే మనకు కనిపిస్తున్నారు. కల్పనా కథలు చెప్పేటువంటి బోధకుల్నే ఆ యొక్క జనులు ఇష్టపడుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. పౌలు గారు తిమోతితో చెప్పిన మాట, సిగ్గుపడనక్కలేనటువంటి పనివాడుగా నువ్వు ఉండాలని, యోగ్యుడైనటువంటి పనివాడుగా నువ్వు ఉండాలని. అందుకే యేసు ప్రభు గురించి బైబిల్లో రాయబడింది, మొహమాటం లేనటువంటి వాడని, ఎవరిని లెక్క చేయని వాడని దేవుని గ్రంథంలో రాయబడుతుంది. కాబట్టి యేసు ప్రభుని నమ్మిన మనము పరిశుద్ధమైన పిలుపులో పాలు పంచుకోవడానికి నిన్ను నన్ను ప్రభువు పిలిచాడు. కనుకనే నువ్వు నేను ముఖస్తుతి లేనటువంటి వాక్యాన్ని ప్రజలకు అందించే వాళ్ళంగా ఉండాలి. అలాగే ధనాపేక్ష లేనటువంటి సేవకులుగా ప్రభు సన్నిధిలో కనిపించే వ్యక్తులుగా ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. ఈరోజు భూమిపైన ఉన్నటువంటి పిలుపులన్నీ, ఒకవేళ ఈ వివాహ పిలుపు నువ్వు వెళ్ళకపోతే మరొక వివాహ పిలుపు నీకు రావచ్చు. ఈరోజు ఈ పుట్టినరోజు పిలుపుకు నువ్వు వెళ్ళకపోతే మరొక పిలుపు రావచ్చు. భూమి మీద ఉన్నటువంటి అన్ని పిలుపులకి మరొక అవకాశం ఉంది. కానీ దేవుడు ఒకసారి మనల్ని పిలిస్తే ఆ పరిశుద్ధమైన పిలుపుని మనం కానీ ఆ పిలుపులో ఉండకుండా తప్పిపోతే తిరిగి ఎన్నడూ ప్రభు నిన్ను నన్ను పిలిచేటువంటి దేవుడు నిన్ను పిలవడు, నన్ను కూడా పిలవడు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. ప్రభు ఏ పిలుపులో నిన్ను నన్ను పిలిచారో ఆ పిలుపులో మనం యోగ్యులైనటువంటి పనివాళ్ళుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని నామానికి స్తోత్రం. సంసోను గురించి మనం చూస్తే, సంసోను 2 సార్లు డెలీలా అతన్ని ఫిలిస్టీన్లు పట్టుకుంటారని చెప్పినప్పుడు దేవుని ఆత్మ కలిగి ఆ యొక్క సంకెళ్ళ నుండి విడుదల పొంది బయటకెళ్ళాడు. ఆ కొత్త తాళ్ళ నుండి విడుదల పొంది బయటకు వెళ్ళగడిగాడు. కానీ మూడోసారి ఆయనలో ఉన్న దేవుని ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఆయన అనుకుంటున్నాడు, ఎప్పటి వల్ల నేను విరజిమ్ముకొని దేవుని ఆత్మ నాలో ఉంది, నేను మళ్ళీ ఫిలిస్టీన్ల శత్రువుల నుండి వెళ్ళిపోగలనని పైకి లేచి వెళ్ళిపోబోతుంటే దేవుని ఆత్మ అతన్ని ఎడబాసిన సంగతి సంసోను తెలుసుకోలేకపోయాడు. ఈరోజు అనేక మంది దేవుని పిలుపుని, దేవుని యొక్క నన్ను దేవుడు పిలిచాడనేటువంటి పిలుపులో కొనసాగుతున్నారు. దేవుని ఆత్మ లేకుండానే దేవుని పని చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి సంసోను దేవుని ఆత్మ వెళ్ళిపోవడం సంసోనుకు తెలియలేదు. దేవుని ఆత్మ లేకుండానే దేవుని ఆత్మ కలుగున్నామన్న భ్రమలో ఈరోజు అనేక మంది ఆ పిలుపుని, దేవుని పిలుపని చెప్పుకుంటూ దేవుని సేవను, ఈరోజు దేవుని యొక్క కార్యాలని పక్కన పెడుతూ ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం. మనం యూదా ఇస్కరేతును చూస్తే దేవుడు అందరిలాగే యూదా ఇస్కరేతుని పిలిచాడు. కానీ యూదా ఇస్కరేతు తన పిలుపులో పక్కకు తొలగిపోయాడు. అందుకే యూదా ఇస్కరేతు ప్లేస్లో మత్తీయాని దేవుడు తీసుకున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను పిలిచిన ఆ పరిశుద్ధ పిలుపులో నుండి నువ్వు పక్కకు వెళ్ళిపోతే నీ బదులు దేవుడు వేరొకరిని నిర్ణయిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి శ్రీమంతుడైనటువంటి దేవుని పిల్లలమైన మనము దేవుని నామాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించే వ్యక్తులుగా ఉండకూడదు. కానీ అందుకే బైబిల్లో రాయబడింది, యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, ఆకాశ పక్షులకి గూళ్ళున్నాయి, భూమి మీద నక్కలకి బొరియలున్నాయి, కానీ మనిషి కుమారుడికి తలవాల్చుకోవడానికి స్థలం లేదు. యేసు ప్రభుకి భూమి మీద బ్యాంక్ బ్యాలెన్స్ లేవు, యేసు ప్రభుకి భూమి మీద అకౌంట్ నెంబర్ లేదు. కానీ ఈరోజు అనేక మంది పిలుపుతో వచ్చినటువంటి సేవకులు, దేవుని కార్యాలు చేస్తామని వచ్చినటువంటి సేవకులు ఎంతగా ఉన్నారో మనందరం చూస్తూ ఉన్నాము. కాబట్టి దేవునికి ఆ యొక్క మనుష్య కుమారుడికి భూమి మీద స్థలం లేనప్పుడు ఈరోజు మనకి పరలోకంలో స్థానం ఉంది. కానీ భూమి మీద మనం సంపాదించుకోవడానికి దేవుడు మనం పిలలేదు. దేవుడు అనేకుల్ని ఆయన రాజ్యానికి వారసులుగా చేయడానికి దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. సముద్రం నుండి పూరేళ్ళు కురిపించిన దేవుడు, ఆకాశం నుండి మన్నాను కురిపించినటువంటి దేవుడు, నువ్వు నేను అడిగితే ఆకాశ వాకిళ్ళు తెరిచి
పట్టజాలని దీవెలను ఇవ్వగలటువంటి సమర్థుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. నువ్వు నిజంగా దేవుని యొక్క సేవకుడు అయితే ఆ పిలుపులో కొనసాగే వ్యక్తిగా ఉండాలి. నువ్వు నిజంగా దేవుని యొక్క పరిచారకుడు అయితే సిగ్గుపడని అక్కలేని పనివాడుగా అందరి ఎదుట నిలబడేటువంటి వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు తన ఇంటిపైన అధికారిగా నిన్ను నన్ను నియమించాడు. మరి ఆ అధికారాన్ని భ్రష్టత్వంలోకి తీసుకెళ్లేటువంటి ఆ ఇంటి అధికారిగా ఉండకూడదు, కానీ దేవుని ఇంటిని, ఆ దేవుని యొక్క కార్యాలని మనం ఇతరులకు చూపించే వ్యక్తులుగా ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. తుయితైరా సంఘం గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది, క్రియల్లో దేవుని చూపించేటువంటి సంఘంగా తుయితైరా సంఘం ఉంది. ఈరోజు దేవుని కార్యాలని చూపించే వ్యక్తులుగా నువ్వు నేను కనిపించాలి. అందుకే బైబిల్లో బాప్తీసం ఇచ్చి యోహాను చెప్తున్నాడు, నేను అరణ్యంలో కేకగా ఉంటాను అని. కేక ఎప్పుడు కూడా వినిపిస్తుంది తప్ప కనిపించదు. బాప్తీసం ఇచ్చి యోహాను తాను కనిపించకూడదు, ప్రభు కనిపించాలని కోరుకుంటున్నాడు, తాను వినిపించాలని కోరుకుంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి పరలోక వాసులుగా ఉండడానికి నిన్ను నన్ను దేవుడు పిలిచాడు. భూమిపైన ఆయన సేవకులుగా ఉండాలని. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోక మహాపట్టణాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు రిక్తుడుగా భూమి మీదకి వచ్చాడు. పరిశుద్ధుడైనటువంటి ఆ దేవుడు పాపిష్టి ప్రజల మధ్యకు ఒక రిక్తుడుగా వచ్చాడు, సస్యరుడుగా వచ్చాడు, మనుష్య కుమారుడుగా వచ్చాడు. మానవుల పాపములన్నీ ఆయన పైన మోపబడ్డాయి. నడినెత్తి నుండి అరికాలు వరకు రక్తసిక్తమైనటువంటి దేహంతో ప్రభు నీరుట నాయరుట నిలబడి ఉన్నాడు. ఆయన శరీరం అంతా దున్నబడింది, మాంసం ముద్దగా మార్చబడింది. పాపి అయినటువంటి మానవుణ్ణి, ఆ పాపంలో ఉన్నటువంటి మానవుణ్ణి తిరిగి బ్రతికించడానికి ప్రేమమూర్తి అయినటువంటి యేసు ప్రభు శిలువుపై మరణించి పాపికి పరలోక రాజ్యాన్ని ఇచ్చినటువంటి గొప్ప దేవుడు. మరణంలో ఉన్న దేవుడైతే ఇలా క్రైస్తవులు యేసు ప్రభుని ప్రకటించరు, కానీ మరణించి తిరిగి లేచినటువంటి సజీవుడైన దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన నిన్ను నన్ను పరలోకంలో ఆయనతో పాటు కూర్చుండబెట్టుటకై నిన్ను పరిశుద్ధమైన పిలుపుతో, ఉన్నతమైన పిలుపుతో ప్రభు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి యూదా ఇస్కరేతు తన పిలుపును పోగొట్టుకున్నాడు. యూదా ఇస్కరేతు స్థానంలో వేరొకరికి అవకాశం లభించింది. దేవుడు పిలిచినటువంటి పిలుపులో నమ్మకంగా లేకపోతే, దేవుడు పిలిచినటువంటి పిలుపులో ఉన్నతమైన ఆ పిలుపుకి యోగ్యులుగా కనిపించకపోతే నీ స్థానంలో ప్రభు ఇంకొకరు నిలబెడతారు. అందుకే మోషే గురించి రాయబడింది, దేవుని ఇల్లంటల్లో నమ్మకమైన వాడు మోషే. దేవుని ఇల్లు అంటే దేవుని ప్రజలు. దేవుని ప్రజలను నడిపించడానికి దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. మరి మోషే దేవుడు ఇచ్చినటువంటి ఆ పనిలో నమ్మకంగా ఉన్నాడు. ఒక సేవకుడుగా ఉండి తన పనిని తుదముట్టించాడు. అందుకే దేవుని చేత మంచి మెప్పు పొందాడు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అక్కడ రాయబడుతుంది. మోషే కంటే గొప్పవాడైనటువంటి యేసు ప్రభు ఆ ఇంటిలో కుమారుడైనప్పటికీ ఆయన ఆ ఇంటిలో నమ్మకమైనటువంటి కుమారుడుగా ఉన్నాడు. ఈరోజు ప్రభు నీకు అనుగ్రహించినటువంటి దేవుని ఇల్లు అంటే దేవుని ప్రజలు. ఆ ప్రజల మధ్య నువ్వు నమ్మకంగా పనిచేయగలిగితే, నమ్మకమైన పిలుపుని నువ్వు కొనసాగించగలిగితే దేవుడు నిశ్చయంగా నిన్ను నన్ను సిగ్గుపడనక్కలేని పనివాళ్ళుగా దేవుని సన్నిధిలో ఉండగలము. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. ఈరోజు ప్రభు పిలిచినటువంటి ఆ పిలుపు పరిశుద్ధమైన పిలుపు. పౌలు గారు అనుకుంటున్నారు, ఉన్నతమైన పిలుపు నాకు కలిగింది కాబట్టి దాని నుంచి నేను తప్పిపోవడం లేదని చెప్తున్నారు. మోషే చెప్తున్నాడు, దేవుడు నాకు నమ్మకమైన, నేను పని అప్పగిస్తే ఆ పని నమ్మకంగా కొనసాగించానని. యేసు ప్రభు కూడా మనిషి కుమారుడుగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన పని తుదముట్టించాడు. కాబట్టి దేవుడు నిన్ను ఏ పిలుపుతో పిలిచాడో, ఒకవేళ పరిశుద్ధమైన పిలుపుతో పిలిస్తే ఆ పరిశుద్ధతలో కొనసాగు, ఒకవేళ ఉన్నతమైన పిలుపుతో పిలిస్తే ఆ ఉన్నతమైన పిలుపులో కొనసాగు, ఒకవేళ దేవుడు నిన్ను ఆ యొక్క పరలోక సంబంధమైన పిలుపుతో పిలిస్తే ఆ పరలోక సంబంధమైన పిలుపులో కొనసాగు. ఆ పిలుపు నుంచి మనం దూరం అయితే ఎన్నడు మళ్ళీ ఆ పిలుపులోకి ఆ రాలేనటువంటి పరిస్థితి. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. ఈరోజు దేవుడు నిన్ను ఏ పిలుపుతో పిలిచాడో నిన్ను నువ్వు పరిశీలించుకోవాల్సిందిగా ఈ యొక్క సాయంకాల సమయం అందు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకుంటాము. మహోన్నతుడగు దేవ, మీ సాయంకాల సమయమందు మీరే మాతో మాట్లాడినందుకు వందనాలు. సంబంధమైన పిలుపుతో ప్రభా, ఎంతో ఉన్నతమైన పిలుపుతో, పరిశుద్ధమైన పిలుపుతో మమ్మల్ని మీరు పిలిచావు ప్రభా. ఎందుకంటే మీ యొక్క పని చేయడానికి ప్రభా, భూమి మీద అనేక మందిని మీ రాజ్యంగా కట్టడానికి దేవుని ఇంటిలో పనిచేసేటువంటి సేవకులుగా పిలిచారు. మరి మా సేవ, మా పరిచర్య, మా పిలుపు మేము కనిపించేదిగా ఉంది ప్రభా. మీకు స్తోత్రాలు. మేము మరుగై మీరు కనిపించేటువంటి ఆ స్థితిలోకి మమ్మల్ని తీసుకెళ్ళమని, ఆ ఉన్నతమైన పిలుపుకి కలిగే బహుమానం కొరకు ప్రభా గురి యొద్దకి పౌలు వారి వలె మేము కూడా పరిగెత్తేటువంటి స్థితిలో ప్రతి సేవకుణ్ణి నిలబెట్టమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ,
మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ, అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకును, ఆయన్ను ప్రేమించి ప్రతి ఒక్కరికి, ప్రత్యేకించి ప్రభు యొక్క పిలుపునకు లోబడి ఆనందించు ప్రతి ఒక్కరికి ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడ ఇండి కాపాడునుగాక. ఆమేన్.